సిరిసిల్ల వేములవాడ పట్టణ పరిసర గ్రామాల నిరుద్యోగ యువతతో పాటు కానిస్టేబుల్ ఎస్ఐ శిక్షణ అందజేస్తున్న యువ ఫౌండేషన్ అభ్యర్థులకు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాపిల నరేష్ ప్రిపరేషన్ కు కావలసిన కాంపిటేటివ్ పుస్తకాలను అందజేశారు. ఈరోజు వేములవాడలో 50 మంది అభ్యర్థులకు కాంపిటేటివ్ పుస్తకాలను అందజేసినట్లు నరేష్ తెలిపారు. ఉద్యోగార్థులకు తమ వంతుగా సహకారం అందించిన ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాపిల నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అభ్యర్థులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉండేటువంటి యువతి యువకులకు ఉద్యోగాల పట్ల అవగాహన కల్పిస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి తక్కువ ఏజ్తో ఉద్యోగం కొట్టవచ్చు కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్తో ఉద్యోగం కొట్టవచ్చు కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి యువ ఫౌండేషన్ అని ఇక్కడ వేములవాడలో మంచి కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుంది. 2018 సంవత్సరం వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ల నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా దీనికి తత్సమానంగా ఉండేటువంటి ఉద్యోగాలన్నింటికీ కూడా ఫ్రీగా ఎలాంటి లాభార్జన లేకుండా ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగా ఇక్కడ చాలా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నట్టు మన నుండి కూడా ఎంతో కొంత వాళ్ళకు సహకారం అందాలనే ఉద్దేశంతో మన ఇగురం టీవీ అండ్ మనతో ఉండేటువంటి సోదర పబ్లికేషన్స్ అందరి ద్వారా కొన్ని పుస్తకాలు సేకరించి ఈరోజు వీళ్ళకు నాకు తోచిన విధంగా ఎంతో కొంత సహకారం చేయడం జరిగింది. మూర్తాపక్కిగా నేను చేసింది చాలా తక్కువ. ఇక్కడ 100కు పైగా మెంబర్స్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నట్లనైతే తెలిసింది. ఈరోజు ఇక్కడ లైవ్గా వీళ్ళు నేర్పించేటువంటి మెలకువలు అనేవి చాలా ఇంపార్టెంట్. పుస్తకం ఇంట్లో గుర్తు చదువుకున్న వస్తుంది, ఇది కాకపోతే ఇంకో పుస్తకం చదువుకున్న వస్తుంది. ఈ మెలకువలు నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేనైతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అయితే కోరుతున్నా. ముఖ్యంగా ఇప్పటికీ అటెండ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పటికైనా కూడా రావచ్చు. ప్రతిరోజు గ్రౌండ్ ఉంటాయి. పూర్తి వివరాలు అయితే యువ ఫౌండేషన్ వాళ్ళు మీకు తెలియజేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము గత 2 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ గారు నరేష్ అన్న గారు మాకు బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బుక్స్ తీసుకొని మేము కష్టపడి చదువుతాం అనేసి అన్నయ్య యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. యువ ఫౌండేషన్లో ఈరోజు బుక్స్ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇలానే మేము ముందుకు వెళ్ళాలని మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న అన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది మాకు వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ